నమస్కారం. విహెచ్టీవీ న్యూస్కి స్వాగతం. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ ఇళ్ల నిర్మాణాల యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. బుధవారం ఉదయం రాయచోటి పట్టణ పేదల కోసం నారాయణరెడ్డిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్లు సందర్శించారు. జగనన్న కాలనీలో కలిదిరిగారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ 28,000 ఇళ్లున్న రాయచోటి పట్టణంలో సమీపంలోనే సుమారు 7,000 ఇళ్లను నారాయణరెడ్డి గారి పల్లె జగనన్న కాలనీ అన్ని వసతులతో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. రహదారులు, త్రాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులను కల్పించడం జరిగిందన్నారు. రాయచోటి నియోజకవర్గం నారాయణరెడ్డి వారి పల్లెలో ఈ ప్రాంతాన్ని మీ సమక్షంలో మేమందరం కూడా లబ్ధిదారులతో మాట్లాడాం. ఈ ప్రాంతం మొత్తం కూడా మీరు అందరు కూడా చూశారు. సుమారుగా 28,000 ఇళ్లు రాయచోటి పట్టణంలో ఉంటే, రాయచోటి పట్టణానికి ఆనుకుని నారాయణరెడ్డి వారి పల్లెలో 7,000 ఇళ్ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్న దృశ్యాలను మీరు కళ్ళ కట్టినట్టు చూశారు. ఈ నిర్మాణాలన్నీ కూడా ఒక పక్కన శరవేగంగా జరుగుతూ ఉంటే, రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది, ఎలక్ట్రిఫికేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది, మంచినీటి వస్తుంది, డ్రైనేజీలు, దీనికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, నిన్న అనంతపురంలో జిల్లాలో చూపించాం, ఈ రోజున అన్నమయ్య జిల్లాలో చూపిస్తా ఉన్నాం. ప్రతి చోట కూడా శరవేగంగా జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నాం. ఈరోజు లబ్ధిదారులతో కూడా మీ సమక్షంలో మాట్లాడాము. ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఒక రూపాయి లంచానికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే డబ్బులు వెళ్లే ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మీరు చూశారు. హౌసింగ్ మార్తిలు సోదరుడు జోగి రమేష్ అన్న, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, సెక్రటరీ అజయ్ జైన్ సార్, అందరం కూడా ఈరోజు ఉదయం నారాయణరెడ్డి గారి పల్లె లేఅవుట్ను పరిశీలించడం జరిగింది. నిజంగా నేను ఒక తప్పు పట్టేటువంటి వాళ్ళను. మీరు దాదాపుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. మీరు పనిచేసిన హయాంలో ఎన్ని కాలేజీలు నిర్మించారో ఒకసారి మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ రోజు మా గౌరవ మంత్రులు గారు చెప్పారు ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని చెప్పి. ఒక కూతవేటి దూరంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో 28,000 పక్క గృహాలుంటే, ఇక్కడ దాదాపుగా 7,000 మందికి నివాస ప్రాంతం ఏర్పాటు చేస్తున్నాం. ఇది మంచి విషయం కాదా? దీంట్లో అవినీతి ఏముంది? ఒక్క రూపాయి ప్రభుత్వ సొమ్ము నుంచి ఒక్క సెంటు కూడా కొనలేదు. రైతుల భూముల్ని తీసుకొని వాళ్ళకు కంపెన్సేటరీగా చిన్న ఏర్పాట్లు చేస్తామని తెలియజేసి వాళ్ళ నుంచి వాళ్ళకి ఎటువంటి నష్టం కూడా జరగకుండా ఇక్కడ వాళ్ళ యొక్క సహకారంతో స్థానిక నాయకులు కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రైతుల సహకారంతో ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఖర్చు కాకుండా ల్యాండ్ అక్విజిషన్లో కేవలం రోడ్ల నిర్మాణానికి, లేఅవుట్ నిర్మాణానికి మాత్రమే ఖర్చు పెట్టి ఇంతమందికి ఇళ్ళు ఇవ్వగలిగినాం. అక్కడ కట్టేటువంటి ఇళ్ళులన్నీ ఇళ్ళు కావా? లబ్ధిదారులతో సపరేట్గా మాట్లాడడం జరిగింది. ఎక్కడ లంచాలు ఇస్తున్నారా? లేదు అన్నారు. ఈ రోజుటి వరకు అంటే నిన్న కూడా పోయినటువంటివన్నీ కూడా పేమెంట్స్ క్లియర్ చేశారు గౌరవ మంత్రి గారు. అదే రకంగా ఈ ప్రాంతానికి కావాల్సింది నీళ్లు, విద్యుత్. దాదాపుగా 90% పోల్లు, దాదాపుగా 500 పోల్లు పైగా ఏర్పాటు. ముఖ్యంగా ఈ స్థానిక శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు ఎంతో చెమట వచ్చి ఈ ప్రాంతంలో మంచి కాలనీని ఒక కొత్త రాయచోటిగా నిర్మించాలనే సదుద్దేశంతో దాదాపు 7,000 ఇళ్ళు ఒక ప్రాంతంలో నిర్మించడం, దాదాపు ఇది ఒక పెద్ద ఒక టౌన్, కొత్త టౌన్ మాదిరి అవుతుంది. తప్పకుండా దీనికి కూడా మంత్రి గారు కూడా చెప్పారు, సౌకర్యాలన్నీ కూడా నేను కనుగొనుస్తాను. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, వారు కూడా ఈ కాలనీ చాలా బాగుంది, ఈ కాలనీని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవానికి కూడా ఇల్లు ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో, ఒక ఇంటి యజమాని చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏమైనా అవసరం వచ్చినప్పుడు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజానికి అంతా కూడా అండగా నిలవాలి. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు నితిన్ రెడ్డి గారికి కూడా మీరు అండగా నిలిచి, వీళ్ళిద్దరికి మీరు అండగా నిలిచినప్పుడే అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావడం సత్యం. తప్పకుండా 10 కాలాల పాటు ఇలాంటి ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా తెలియజేస్తుంది.